ఇదంతా వేదాంతం ఎవరికి అర్థం కాని పరమాత్మ సిద్ధాంతం కాని ఇదే ఇప్పుడు ఏపీలో రాజకీయ రాద్ధాంతంగా మారుతుంది జగన్ విషయంలో ప్రతిరోజు విమర్శలు చేసే టీడీపీ సానుకూల మీడియా ఉంది వారికి జగన్ ని జనాలలో బదనాం చేయడమే ముఖ్య కర్తవ్యంగా ఉంది జగన్ మీద ఇన్నాళ్ళు ఫ్యాక్షనిస్ట్ లక్ష కోట్ల దోపిడీదారు అంటూ ఘనమైన ముద్రలు వేసిన పసుపు మీడియా పెద్దలు ఇప్పుడు ఆయన మీద క్షుద్రమైన ఆరోపణలకు దిగిపోతున్నారు జగన్ ని ఏకంగా పిచ్చివాడు అన్నట్లుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన రాతలు వైసీపీలో మంట పుట్టిస్తున్నాయి ఇది నిజంగా బరితగింపే అంటున్నారు జగన్ అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడతారా ఆయన జీసస్ తో మాట్లాడతారా ఆయన మరణించిన తన తండ్రి వైఎస్ తో కూడా మాట్లాడతారా నిజానికి ఇవన్నీ సిల్లీగానే ఉన్నాయి కానీ తామేదో జగన్ బెడ్ రూమ్ లో ఉండి అన్ని చూసినట్లుగానే పచ్చి పచ్చిగా పచ్చరాతలు రాసే మీడియా వలనే ఇది చర్చకు వస్తుంది జగన్ చదువుకున్నవారు బిజినెస్ మ్యాన్ రాజకీయాల్లో ఉన్న కుటుంబం నుంచి వచ్చినవాడు ఆయన ట్రాక్ రికార్డ్ చూసిన మూఢనమ్మకాల మీద ఆయన ఎప్పుడూ మద్దతుగా మాట్లాడింది లేదు పైగా ఆయన దేవుడిని నమ్మే ఆస్తికుడుగానే ఉన్నారు మరి ఇన్ని కళ్ళ ముందు పెట్టుకొని జగన్ ఆత్మలతో అర్ధరాత్రి మాట్లాడతారు అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసి అచ్చేయడమేంటన్నదే చర్చ నిజానికి ఇదంతా ఎలా జరుగుతుందో తెలియదు కానీ జగన్ ని ఆత్మలతో మాట్లాడేవానిగా ఒక మీడియా రాస్తే టీడీపీ భావి వారసుడు లోకేష్ మీరు ఆత్మలతో మాట్లాడడం ఆపి అంతరాత్మతో మాట్లాడండి అంటూ సెటైర్లు వేస్తున్నారు అంటే ఆత్మలతో మాట్లాడడం అన్న దాన్ని నిజం చేసేలా లోకేష్ కామెంట్స్ ఉన్నాయి అన్నమాట దీన్ని బట్టి తెలిసేదేమిటంటే ఏదో తోచిన రీతినా బండ వేసేయడం దానికి మద్దతుగా మరిన్ని కామెంట్స్ చేయడం ఏదో విధంగా మంచికో చెడ్డకో ఇది జనాల్లో చర్చకు ఉండేలా చూడడం ఇదొక స్ట్రాటజీగానే ఉందనుకోవాలేమో నూటికి 100% నమ్మకపోయినా కూడా కొందరు నమ్మినా చాలు జన్మధన్యం బుర్రకు వచ్చిన ఇలాంటి ఘనమైన ఆలోచనలు కూడా ధన్యం అన్నట్లుగా పచ్చరాతులు ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారు ఇలా ఆత్మల గురించి అంతరాత్మల గురించి మాట్లాడుతున్న వారికి కానీ రాసే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి కానీ అవి నిజంగా ఉన్నాయా అన్న ప్రశ్న కూడా వస్తుంది ఆత్మలను చంపుకుని బతికే వారే రాజకీయాల్లో ఉంటారని ఒక నానుడి ఎవరేమన్నా కూడా తుడిచేసుకుని నిస్సిగ్గుగా ముందుకు పోయేవారే రాజకీయాల్లో కనిపిస్తారు అలాంటి రాజకీయాల్లో ఆత్మలకు జొప్పించడం అంటే నిజంగా వింతల్లోకెల్లా వింత జగన్ ఇమేజ్ ను డామేజ్ చేయడానికి ఇలా రాతలు రాస్తున్న వారు కూడా అంతరాత్మలకు ఎక్కడో తాకట్టు పెట్టిన వారేనని వైసీపీ నేతలు అంటున్నారు అంటే తప్పేముంది ఆనాడు 80 దశకంలో ఎన్టీఆర్ మీద కూడా ఇలాంటి కథనాలు వచ్చేవి ఆయన క్షుద్ర పూజలు చేసేవారని పిచ్చి రాతలు రాసేవారు అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎప్పుడూ అలాంటివి ప్రచారంలోకి రాలేదు నాటికి నేటికి తేడా ఏంటి అంటే ప్రధాన స్రవంతిలో మీడియానే ఇప్పుడు ఆ పని చేయడం అంటే ఆత్మలను కూడా అమ్ముకోనో చంపుకోనో ఇలాంటివి రాస్తూ జగన్ వ్యక్తిత్వ హసనానికి పాల్పడుతున్నట్లే అనుకోవాలి జగన్ అయితే ఇలాంటి వాటి మీద సీరియస్ గానే ఉన్నారని ఆయన కామెంట్స్ ను బట్టి అర్థమవుతుంది ఒక ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చే రాతలివి మొత్తానికి దీనికి ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయకపోతే ఆత్మసాక్షిగా అంటూ రాసే రాతగాళ్లు ఎక్కువైపోతారు తస్మాత్ జాగ్రత్త.